నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 21 దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ దగ్గర ఉన్నాం. చూడండి, ఇదే మల్కాజ్గిరి కమాను. ఈసారి అయితే ఎక్కడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి, అది మీకు తెలుసు మాకు తెలుసు. ఈసారి పార్లమెంట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇక్కడ ఉన్న ప్రజలంటే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈసారి అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మణారెడ్డి అయితే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా ఇంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఏటల రాజేంద్ర గారు అయితే పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఈసారి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. రండి సార్. నమస్తే సార్. నమస్తే. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఒక బాగా రసవత్తరంగా మారిపోయింది. ఈసారి సెగ్మెంట్లో ఏ పార్టీ గెలుస్తుందంటున్నారు, ఏ అభ్యర్థులు గెలుస్తారంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లేడీస్కి ఉచిత బస్సు ఇచ్చింది కదా, లేడీస్ ఓట్లు మొత్తం ఉన్న పనంగా మొత్తం కాంగ్రెస్ పడతాయి. సో నా లెక్క ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందని నా యొక్క అభిప్రాయం. సునీతా మహేందర్ రెడ్డి గారు గెలిచే యోచన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాట నిలబడదు కదా, లేడీస్ అందరు లేడీస్కి బస్సు ఫ్రీ ఇచ్చారు. ఇక ఎలా లేడీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు లేడీస్ అంతా కాంగ్రెస్కి ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ గెలుస్తుంది. మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారంటారు ఈసారి? సార్ నమస్తే సార్. ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ లో, ఏ పార్టీ గెలుస్తారంటారు, ఏ అభ్యర్థులు గెలుస్తారంటారు? అయితే కాంగ్రెస్ వస్తారు. కాంగ్రెస్? కాంగ్రెస్. ఎందుకంత కాన్ఫిడెన్స్? చేసిండు కదా బస్ ఫ్రీ చేసిండు, మన కరెంటు 200 యూనిట్లు, మళ్ళా గ్యాస్ అన్ని చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ రావచ్చు. కాంగ్రెస్. సునీతా మహేందర్ రెడ్డి గారు? సునీత పట్నం. సునీతా మహేందర్ రెడ్డి. ఆమె నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. చెప్పండి. మల్కాజ్గిరి పార్లమెంట్ లో అయితే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, ఏ అభ్యర్థులు గెలుస్తారంటారు, ఏ పార్టీ గెలుస్తుంటారు? కాంగ్రెస్ కే వేస్తారు. కాంగ్రెస్ కే వేస్తారు. ఎందుకు కాంగ్రెస్ చేస్తారు? కాంగ్రెస్ కే వేస్తున్నాము. ఫర్ఎవర్గా కాంగ్రెస్ కే వేస్తాం. ఎందుకు కారణాలు ఉంటాయి కదా, అభివృద్ధి జరగడానికి కాంగ్రెస్ చేస్తున్నారా, లేకపోతే అభిమానం చేస్తున్నారా? అభివృద్ధి చేస్తున్నారు. చేస్తున్నారు. ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి? ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసు మీకు? ఇప్పుడు లేడీ, కొత్త లేడీ పేరేమంత తెలియదు. సునీతమ్మంది ఆమె గెలుస్తాం. కాంగ్రెస్ గెలుస్తుంటారు. థ్యాంక్ యూ అండి. మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్? ఎందుకు బీఆర్ఎస్? పరిపాలన బాగుండే. పరిపాలన బాగుండే ప్రజలు ఓడిస్తారా? చెప్పలేం. చాలా మటుకైతే బీఆర్ఎస్ అనుకుంటున్నారు. జనాల మాత్రం అదే ఉంది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి అంటే ఇంతకుముందుకి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేసిండు. మాకు తెలిసినంత వరకు అయితే రైల్వే ట్రాక్ దగ్గర బ్రిడ్జ్ లేదు. చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ అయితే చూడాలి కదా, మెయిన్ అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది అనేది మాత్రం తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోయినారు. అందుగురించి అని మేము బీఆర్ఎస్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే రైల్వే ట్రాక్ కోసం మెయిన్. చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ట్రైన్ వచ్చింది, గేట్ పడిందంటే గంటలు తరపడి వెయిటింగ్. అది మెయిన్, అదొక్కటి ప్రాబ్లం. మాకు ఆర్కేపురం ఫ్లైఓవర్ ఒకటి ప్రాబ్లం. ఇంకా వేరే సౌకర్యం లేదు. ఇక్కడ రూట్ లేనే లేదు. వేరే మ్యాప్ పోతే ఇటు పోవాలా లేదా అటు పోవాలా? మాకైతే అది అంటే పబ్లిక్ ఉపయోగపడే చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. హాయ్. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ పార్టీ గెలవబోతున్నారు, ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు అంటారు? కాంగ్రెస్ కు ఉందండి. కాంగ్రెస్ ఉంది. సునీతా మహేందర్ రెడ్డి గారికి? సునీతా మహేందర్ రెడ్డి. నెక్స్ట్ ఒకవేళ అది కాకుండా గానీ రాగడి లక్ష్మారెడ్డి. మెయిన్ అయితే కాంగ్రెస్ అంటారు? కాంగ్రెస్ పక్కా. ఎందుకు కాంగ్రెస్? ఇప్పుడు రూలింగ్ పార్టీ అది ఉంది. బీజేపీకి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు. తెలంగాణలో కానీ లేకపోతే సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా బీజేపీకి అంత ఆదరణ ఉండదండి. ఎందుకంటే మనం అంతా చూస్తూనే ఉంటాం దాని సంగతి. అట్లా ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. సునీతా మహేందర్ రెడ్డి గెలుస్తారు. లేని పక్షాన రాగడి లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ. శీతల రాగడి. థర్డ్ ప్లేస్ ఏటల రాజేంద్ర. అంతే. ఎందుకంటే అక్కడేమో అక్కడ గెలవన్నాడు, ఇక్కడ వచ్చి ఏం గెలుస్తారు. థ్యాంక్ యూ బ్రో. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లో బాగా రసవత్తరంగా మారిపోయింది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు, ఏ అభ్యర్థి గెలుస్తుంది అనుకున్నారు? చెప్పలేదు. మనకు కన్ఫర్మ్ మనకు అంటే అందరూ ఊహాగానం ఉంటాయి కదా. తగ్గపోరు ఉంది కదా, అంటే ఎవరు వస్తారని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. తగ్గపోరు ఎవరికి? ఎవరెవరికి? బీజేపీ కాంగ్రెస్ ఉంది. బీజేపీకి కాంగ్రెస్ అదే. సునీతా మహేందర్ రెడ్డి గారి కాను కాంగ్రెస్ తరపు నుంచి బీజేపీ ఏటల రాజేంద్ర పార్టీ పోయింది. చూద్దాం ఎవరు వస్తారు. థ్యాంక్ యూ అన్న.